యాకోబు జీవిత చరిత్ర. యాకోబు తండ్రి ఇస్సాకు, తల్లి రిబ్కా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బెతుయేలు కుమార్తె అయిన రిబ్కాను పెళ్లి చేసుకుంటాడు. రిబ్కా సౌందర్యవతి. ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి 40 సంవత్సరాలు. ఇస్సాకు భార్య కుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకుంటాడు. యెహోవా అతని ప్రార్థనను విని అతని భార్య అయిన రిబ్కాకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు 2 బిడ్డలకు జన్మనిస్తుంది. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. రిబ్కా వారిని కనినప్పుడు ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు. తండ్రి అయిన ఇస్సాకునకు ఏశావు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అతడు మంచి వేటగాడయుండి కుటుంబమంతటికి ఆహారం తెచ్చిపెట్టేవాడు. కానీ రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించేది. యాకోబు సాధువై గుడారంలో నివసించేవాడు. ఒకరోజు ఏశావు వేట నుండి తిరిగి వచ్చాడు. అతనికి చాలా ఆకలి వేసింది. అదే సమయంలో యాకోబు చిక్కుడుకాయల వంటకమును వండుచుండగా అతని అన్నయ్యైన ఏశావు అతని యొద్దకు వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్ర ఎర్రగా నున్న వంటకములో కొంచెము దయచేసి నాకు పెట్టుమని యాకోబును అడిగాడు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నాకు ఇమ్మని ఏశావును అడిగినప్పుడు దానికి ఏశావు అంగీకరించి ఎర్ర ఎర్రని చిక్కుడుకాయల కూర కొరకు తన జ్యేష్ఠత్వాన్ని యాకోబునకు అమ్మివేశాడు. ఆ విధముగా తన అన్నయ్యైన ఏశావు యొద్ద నుండి జ్యేష్ఠత్వమును యాకోబు తీసుకుంటాడు. చాలా కాలం గడిచిన తరువాత ఇస్సాకు వృద్ధుడై తన కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాడు. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా విని తన చిన్న కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశావుతో నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసెదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలనని చెప్పింది. ఆ విధముగా రిబ్కా భోజన పదార్థములను సిద్ధపరిచి ఏశావు వస్త్రములను యాకోబునకు తొడిగించి మేకపిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద భాగమును కప్పి యాకోబుతో ఇస్సాకు నొద్దకు పంపినప్పుడు ఇస్సాకు లేచి యాకోబుతో, నీవు ఎవరు అని అడిగినప్పుడు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దీనిని తినుమని తన తండ్రికి చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతనిని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేకపోయాను. ఇస్సాకు మరల అతనిని, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని యాకోబును అడుగగా యాకోబు నేనే అన్నాడు. అప్పుడు ఇస్సాకు ఆ భోజన పదార్థములను తిని యాకోబును ఆశీర్వదిస్తాడు. ఆ విధముగా యాకోబు మోసంతో తన అన్నయ్యైన ఏశావు ఆశీర్వాదాన్ని తన తండ్రి యొద్ద నుంచి తీసుకుంటాడు. యాకోబు వెళ్ళిపోయిన తరువాత
ఏసావు వచ్చాడు. యాకోబు తండ్రిని మోసం చేసి తాను పొందవలసిన దీవెనలన్నీ పొందాడని తెలుసుకున్నప్పుడు మనసులో చాలా బాధపడ్డాడు. ఒక్క దీవెనైనా ఇవ్వమని తండ్రిని బ్రతిమలాడాడు. అప్పుడు ఇస్సాకు ఏసావుతో, నీవు కత్తిచేత బ్రతికెదవు, నీ నివాసము సారములైనదయ్యుండును, నీవు నీ తమ్మునికి దాసుడుగా ఉంటావు అని ఏసావుతో చెప్పినప్పుడు ఏసావు యాకోబుపై చాలా కోపాన్ని పెంచుకుంటాడు. ఈ సంగతి గ్రహించిన రిబ్కా యాకోబుతో, పద్దనరాములో ఉంటున్న నా సహోదరుడైన లాబాని యొద్దకు వెళ్ళి నీ అన్న కోపము పోవు వరకు అక్కడనే ఉండుమని చెప్పింది. అప్పుడు యాకోబు తన అన్నకు భయపడి అక్కడ నుండి పారిపోతాడు. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయినని ఏసావు తెలుసుకున్నప్పుడు తన తమ్ముడైన యాకోబును చంపాలని అనుకుంటాడు. యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచున్నప్పుడు ప్రొద్దుగురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఒకచోట ఆగి అక్కడనున్న రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొని నిద్రపోయాడు. నిద్రలో ఒక కలగన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమును నంటెను. దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు భయపడి నిద్రలేచి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాడు. అక్కడ మ్రొక్కుబడి చేసుకుని ప్రమాణం చేసి హారాను దేశం వైపు సాగిపోయాడు. అలా ప్రయాణం చేసి యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను ఇంటికి చేరుకుంటాడు. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని వెళ్తాడు. జరిగిన సంగతులన్నీ యాకోబు తన మామయ్య అయిన లాబానునకు తెలియచేస్తాడు. లాబానునకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరినయుండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనని లాబానునకు చెప్పినప్పుడు లాబాను ఆమెను అన్యులకిచ్చుట కంటే నీకిచ్చుట మేలు కదా అనుకుని నా దగ్గర ఉండుమని యాకోబునకు చెప్తాడు. ఆమెను భార్యగా పొందడానికి మామ దగ్గర 7 సంవత్సరములు పనిచేయడానికి సిద్ధపడ్డాడు. 7 సంవత్సరములు గడిచిన తరువాత లాబాను పెద్ద విందు చేయించాడు. రాత్రి సమయంలో తన పెద్ద కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరికి పంపాడు. ఉదయాన్నే మామ చేసిన మోసం తెలుసుకున్నాడు. ఇలా ఎందుకు చేశావని మామను నిలదీశాడు. పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు చేయడం మా దేశపు మర్యాద కాదు అని లాబాను చెప్తాడు. నీవు రాహేలు కోసము మరో 7 ఏండ్లు నా దగ్గర కొలువు చెయ్యి అని చెప్పినప్పుడు యాకోబు చాలా దిగులు పడ్డాడు. అతను రాహేలును ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి మరో 7 సంవత్సరములు మామ ఇంట్లో కొలువు చేసి రాహేలును పెండ్లి చేసుకున్నాడు. యాకోబు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేస్తాడు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచినప్పుడు ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. లేయా ద్వారా యాకోబునకు కలిగిన సంతానము 6 కుమారులు 1 కుమార్తె. వారి పేర్లు ఏవనగా రూబేను,
షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, దీనా. లేయా దాసి అయిన జిల్ఫా ద్వారా యాకోబునకు కలిగిన సంతానము ఇద్దరు కుమారులు. వారి పేర్లేవనగా గాదు, ఆషేరు. రాహీలు గొడ్రాలు గనుక ఆమె దాసి అయిన బిల్హా ద్వారా యాకోబునకు కలిగిన సంతానము ఇద్దరు కుమారులు. వారి పేర్లేవనగా దాను, నఫ్తాలి. ఆ తరువాత దేవుడు రాహీలను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. రాహీలు ద్వారా యాకోబునకు కలిగిన సంతానము ఇద్దరు కుమారులు. వారి పేర్లేవనగా యోసేపు, బెన్యామీను. ఈ విధంగా యాకోబునకు 12 కుమారులను, 1 కలిగారు. మామ కోరికపై యాకోబు ఇంకా 6 కొలువు చేశాడు. ఆ సమయంలో పొడలు చారలున్న మేకలను, నల్లని గొర్రెలను తనకు జీతంగా తీసుకుంటానన్నాడు. అందుకు లాబాను సమ్మతించాడు. యాకోబు పశువులు నీళ్లు త్రాగు చోట్లలో చారలున్న చినారు, జంగిసాల చెట్ల చువ్వలను నాటాడు. ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కులు ఒలిచి మందలు నీళ్లు త్రాగుటకు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను నీళ్లలో వాటి ఎదుట పెట్టాడు. మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను, పొడలైనను, మచ్చలైనను గల పిల్లలను ఈనెను. అందువల్ల యాకోబు పశువులు అత్యధికంగా వృద్ధి చెందాయి. అతడు మిక్కిలి ధనవంతుడయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న లాబాను కుమారులు అసూయపడ్డారు. లాబాను కూడా ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఈ సంగతి గమనించిన యాకోబు తన యవదాస్తిని, భార్యలను, దాసదాసీలను, పశువులను, గొర్రెలను వెంటబెట్టుకుని తన తండ్రి ఉంటున్న కనాను దేశానికి బయలుదేరాడు. యాకోబు తన అన్నయ్య అయిన ఏసావు ఉంటున్న సెయీరు ప్రాంతానికి చేరి తన సహోదరుడైన ఏసావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి అతని క్షేమ సమాచారమును తెలుసుకొని రమ్మన్నాడు. అయితే వారు వచ్చి, అతడు 400 నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పినప్పుడు యాకోబు తనను, తన భార్య పిల్లలను చంపుతాడేమో అని మనసులో భయపడ్డాడు. అందుకని తన గుంపును 2 చేశాడు. మొదటి గుంపులో సేవకులతో బహుమతులిచ్చి పంపాడు. తాను కొంతమందితో వెనుక ఉండిపోయాడు. ఒకవేళ ఏసావు కోపంతో మొదటి గుంపును చంపితే తాను వెనుక నుండి పారిపోవచ్చని అనుకున్నాడు. తన వెంటనున్న భార్య బిడ్డలను, దాసదాసీలను కూడా రేవు దాటించాడు. తాను ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు దేవునికి దీనంగా మొరపెట్టుకున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, సమస్త సత్యములకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 నా సహోదరుడైన ఏసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుమని యెహోవాను వేడుకున్నాడు. ఆ రాత్రంతా యాకోబు దేవునితో పెనుగులాడాడు. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని దేవుడు అడిగినప్పుడు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు యాకోబును తొడగూటి మీద కొట్టాడు. అప్పుడు దేవుడు, నీ పేరేమని అతన్ని అడిగినప్పుడు, నా పేరు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివు గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పి యాకోబును ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాడు. పెనుయేలు నుండి ముందుకు సాగిపోయాడు. దూరం నుండి వస్తున్న ఏసావును చూశాడు. తన వెనుక భార్య, పిల్లలను, సేవకులను ఉంచాడు. ఏసావు తమ్ముణ్ణి సంతోషంగా ఎదుర్కొన్నాడు. ప్రేమతో కౌగిలించుకున్నాడు. వీళ్ళంతా ఎవరు అని యాకోబును అడిగాడు. అప్పుడు యాకోబు, నా భార్య, బిడ్డలు, దాసదాసీలు అని చెప్పాడు.
ఆ తరువాత యాకోబును అతనితోనున్న జనులందరూ బేతేలునకు వెళ్ళారు. దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి పానార్పణము చేసి నూనెను దానిమీద పోశాడు. వారు బేతేలు నుండి ప్రయాణమై ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో కుమారుని కని చనిపోతుంది. తరువాత యాకోబు హెబ్రోనులోనున్న తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు చేరుకుంటాడు. యాకోబుకు మొత్తం 12 కుమారులు కలిగారు. వారిలో రాహేలుకు పుట్టిన యోసేపు, బెన్యామీను అంటే అతనికి చాలా ఇష్టం. యోసేపు అంటే అసూయపడే అతని 10 అన్నలు అతనిని కొట్టి ఐగుప్తునకు వెళ్లే ఇష్మాయేలీలకు అతనిని అమ్మివేశారు. ఐగుప్తులో యోసేపు రాజుదయ పొంది గొప్ప అధికారి అయ్యాడు. కనానులో కరువు ఏర్పడిన సమయంలో యాకోబును అతని కుటుంబ సభ్యులందరూ ఐగుప్తునకు వెళ్లారు. అక్కడ యాకోబు 17 జీవించిన తరువాత ఐగుప్తులో మరణిస్తాడు. యాకోబు జీవించిన సంవత్సరములు మొత్తం 147. అతడు మరణించిన తరువాత యాకోబు కోరిక మేరకు అతని మృతదేహాన్ని అతని కుమారులు కనాను దేశంలోని మక్పెలా పొలంలోని గుహలో అతని పితరుల సమాధుల దగ్గర పాతిపెట్టారు. ధ్యానాంశములు. యాకోబు విశ్వాసికి సూచనగా ఉన్నాడు. మొదట మోసగాడుగా ఉన్నాడు. అయితే పెనుయేలు అనుభవం తరువాత ఇస్రాయేలుగా మారిపోయాడు. అతనిలో యథార్థత, ధైర్యము, మంచితనము వచ్చాయి. యాకోబు 12 కుమారులతో బహుగా ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు కుమారుల పేర్లను బట్టియే ఇస్రాయేలు ప్రజలు 12 విభజింపబడ్డారు. యాకోబు ఇస్రాయేలుగా మారాడు. అతని పేరును బట్టియే ఇస్రాయేలు జనాంగము ఏర్పడింది. ఇస్రాయేలు ప్రజలను దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము.